హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో అది నకిలీదని పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు తేల్చారు. వాళ్ళ ఫోరెన్సిక్ పరిశోధనలో తేల్చిన విషయం తెలిసిందే. అయితే తెలుగుదేశం పార్టీ దాన్ని ఒప్పుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టాభి ఏం చెప్తున్నాడంటే, అమెరికాకు సంబంధించిన ఫోరెన్సిక్ సంస్థ ఎక్లిప్స్ ఫోరెన్సిక్ అనే సంస్థ గోరంట్ల మాధవ్ ఈ నగ్న వీడియో ఇది నిజమే, మార్ఫింగ్ కాదు, అట్లాగే ఎడిటెడ్ వర్షన్ కూడా కాదు, ఇది పక్కాగా ఒరిజినల్ వీడియో అని పట్టాభి తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టాభి చెప్తున్నాడు. సరే, ఇది నిజమా కాదా, ఈ ఎక్లిప్స్ ఫోరెన్సిక్ అనే సంస్థ ఉందా లేదా అని మనం గూగుల్లో సెర్చ్ చేసి చూసాం. అందులో ఎక్కడ కూడా ఈ సంస్థ మరి దాని ఉనికి ఉన్నట్టు మనకేమీ కనిపించడం లేదు. అదొక దిక్కు దివాణం లేని సంస్థలాగా కనిపిస్తుంది. అట్లాగే దాంట్లో కనిపిస్తుంది ఏంటంటే, ఈ ఎక్లిప్స్ ఫోరెన్సిక్ కంపెనీ దీనికి సంబంధించిన ఆనవాళ్ళు మనకేం పెద్దగా కనిపించట్లేదు, ఒకటి. రెండోది, ఎక్లిప్స్ ఫోరెన్సిక్ సంస్థ ఒకవేళ ఉన్నదే అనుకుందాం, దానికి క్రెడిబిలిటీ ఏమిటి అనేది కూడా ముఖ్యం. దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ సమాచారం ఏది ఇంటర్నెట్లో దొరకడం లేదు. ఇంటర్నెట్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఇది ఊరికే తెలిసిపోతుంది. ఈ ఫోరెన్సిక్ అంటే ఈ ఎక్లిప్స్ ఫోరెన్సిక్ అనే సంస్థ దీని సంగతి ఏమిటనేది పెద్దగా పరిశోధించాల్సిన అవసరం లేదు. ఇది ఒక ఫేక్ వ్యవహారంగా మనకు కనబడుతోంది. ఇంటర్నెట్లో మొత్తం మనం గాలిస్తే ఎక్లిప్స్ ఫోరెన్సిక్ .com అని ఒక వెబ్సైట్ మాత్రం కనిపిస్తుంది. అంతకుమించి మనకేమి కనిపించలేదు. అట్లాగే ఇది అమెరికాకు సంబంధించిన సంస్థ కనుక అమెరికాలో ఏ సంస్థ అయినా సరే అది పక్కాగా రిజిస్టర్ అయి ఉండాలి. మన ఇండియాలోలాగా అంత ఏమంటాం, ఇండియాలో ఉన్నంత స్వేచ్ఛగా లేకపోతే ఎట్లా పడితే అట్లా సంస్థల్ని సృష్టించడం ఇటువంటి వ్యవహారాలు అంటే అన్రిజిస్టర్డ్ వ్యవహారాలు ఇవన్నీ సాధ్యమే పనులు కావు. అమెరికాలో పక్కాగా ఏ కంపెనీ పెట్టినా ఏ సంస్థ పెట్టినా రిజిస్టర్ చేయవలసిందే. అట్లా మనము చూసాం, యుఎస్ఏ ట్రేడ్ అండ్ కామర్స్ లిస్ట్ అంతా వెతికితే కూడా ఈ ఎక్లిప్స్ ఫోరెన్సిక్ అనే సంస్థ మనకి ఎక్కడ కనిపించట్లేదు, అటువంటి కంపెనీ ఏమి కనిపించట్లేదు. అంటే దీంతో మనకి ఏమర్థమవుతుంది అంటే, తెలుగుదేశం పార్టీకి కాబోయే ముఖ్యమంత్రి అనుకునే అట్లా భావించే ఆ రకంగా కలలు అంటున్న నారా లోకేష్ చాలా పాపం చాలా శ్రమ పడుతున్నాడు ఈ విషయంలో. అంటే గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోగా చెబుతున్న వీడియో బయటకు వచ్చిన నాటి నుంచి పక్కాగా ఈ గోరంట్ల మాధవ్ అనే వైసీపీ ఎంపీ ఈ దీన్ని అతన్ని ఎట్లా ఏ రకంగా రాజకీయంగా దెబ్బతీయాలి, లేకపోతే అతన్ని ఏ రకంగా వేధించాలి, లేకపోతే పొలిటికల్గా ఆయన భవిష్యత్తును ఎట్లా నాశనం చేయాలి ఏమిటనేది, సరే తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షం కనుక ఆ పనులలో తలమునకలే ఉంది. అందులో నారా లోకేష్ చాలా ప్రోయాక్టివ్గా ఉన్నాడు ఈ పర్టికులర్ ఎపిసోడ్లో. ఎందుకంటే గోరంట్ల మాధవ్కు సంబంధించిన వీడియో ఫేక్ వీడియో అని ఎప్పుడైతే పోలీసులు ప్రకటించారో ఆ వెంటనే తక్షణం స్పందించాడు నారా లోకేష్. అసలు ఎవరు ఈ ఫోరెన్సిక్ ఎవరు, వాళ్ళు ఎక్కడ దీన్ని పరిశోధించారు, దానికి సంబంధించిన పారామీటర్స్ ఏంటి నాకు తెలియాలి, ఇప్పుడే తెలియాలి అని నారా లోకేష్ డిమాండ్ చేశారు. సరే, పోలీసులు ఎవరు దాన్ని పెద్ద పట్టించుకోలేదు, స్పందించలేదు, అది ఒక డిఫరెంట్ ఇష్యూ. ఆ తర్వాత నారా లోకేష్ తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు అయిన పట్టాభి రంగంలోకి దిగాడు. ఆయన ఎక్లిప్స్ ఫోరెన్సిక్ అనే సంస్థను రంగంలోకి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఇది మార్ఫింగ్ వీడియో కాదు, ఎడిటెడ్ వీడియో కాదు, ఒరిజినల్ వీడియో అని చెప్తున్నాడు. ఇప్పుడు సమస్య ఏమిటంటే, గోరంట్ల మాధవ్కు సంబంధించిన ఈ వీడియో అది ఒరిజినలా కాదా అండ్ ఏమిటి మార్ఫింగ్ చేసిందా లేకుంటే మరొకటా అనేది తేల్చవలసింది ఫోరెన్సిక్ నిపుణులు. ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ నిపుణులు ఆల్రెడీ తేల్చారు. కానీ తెలుగుదేశం పార్టీకి ఏమిటంటే ఇది ఒరిజినల్ వీడియో అని మాత్రమే వాళ్ళు ఉధృతంగా ప్రచారం చేయదలుచుకున్నారు. అట్లా ఉధృతంగా ప్రచారం చేయదలుచుకున్న వాళ్ళు కనుక వాళ్ళు ఇప్పుడు ఈ అమెరికాకు సంబంధించిన ఒక సంస్థ పేరు పెట్టి ఈ ప్రచారాన్ని ప్రారంభించారు.
ఈ ప్రచారంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు సాధించదలుచుకున్నది ఏమిటో మనకు తెలియడం లేదు. గొరట్ల మాధవ్ న్యూడ్ వీడియో అది నిజమే ఏముండవచ్చు, అది వేరే విషయం. టూర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మూడు నాలుగు రోజుల క్రితం బహుశా వారం క్రితం అనుకుంటాను ఈ వీడియో వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఆయన ఒక విషయాన్ని చెప్పాడు. నాలుగు గోడల మధ్య వాటెవర్ అది ఏమైనా కావచ్చు, ఒక సరే అతనికి సంబంధించిన వ్యక్తిగతమైన వ్యవహారం, ఆ వీడియో ఎట్లా బయటకు వచ్చింది ఏంటనేది అది డిఫరెంట్ ఇష్యూ. బట్ అందులో వీడియో కాల్ చేస్తూ అతను అసభ్యంగా దుఃఖసాకరంగా ప్రవర్తించాడు అని ఏదైతే చెబుతున్నామో దీనికి సంబంధించి ఆ వీడియో కాల్లో ఉన్న మహిళ ఒకవేళ ఫిర్యాదు చేస్తే తనను కించపరిచాడను లేకుంటే తనను తన పట్ల అమర్యాదగా ప్రవర్తించాడను, అతను పార్లమెంట్ సభ్యుడు కనుక చట్టసభలో ప్రతినిధి కనుక అతను ఇట్లా చేయవలసింది కాదు, ఇట్లా చేశాడు కనుక అతనిపైన చర్య తీసుకోవాలి అని ఆ వీడియో కాల్లో ఒక మహిళ కనిపిస్తోందని చెప్తున్నారు. కనుక అట్లాంటి మహిళ ఎవరైనా ఫిర్యాదు చేస్తే అప్పుడు చర్యలు ఉంటాయి అని కూడా సత్యరామకృష్ణారెడ్డి చెప్పాడు. సత్యరామకృష్ణారెడ్డి ఎప్పుడు చెప్పాడు ఈ ఫోరెన్సిక్లో ఇది ఫేక్ వీడియో లేదా ఇది మార్ఫింగ్ వీడియో అని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారని పోలీసులు ప్రకటించక ముందే సత్యరామకృష్ణారెడ్డి చెప్పాడు. అంటే దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి మనకు అర్థమవుతుంది. గోరంట మాధవ్ ఒకవేళ ఆ వీడియో కనుక అది ఒరిజినల్ అని తేలితే తప్పకుండా ఆయనపై పార్టీపరమైన చర్యలు ఉంటాయని ఆల్రెడీ ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అది ఫోరెన్సిక్ దర్యాప్తులో అది ఫేక్ వీడియో అని బయటకు వచ్చిన తర్వాత అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా అతనిపై చర్యలు ఏముంటాయి, చర్యలు ఉండడానికి ఆస్కారం లేదు. అట్టగే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టుగా అతనిపైన ఎవరైనా మహిళ పట్టుకుని ఫిర్యాదు చేస్తే దానిపైన చర్యలు ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు జాతీయ మహిళా కమిషన్ ఆల్రెడీ దీనిపైన స్పందించింది, కమిషన్ లోక్సభ స్పీకర్కు కూడా ఒక లేఖ రాసింది ఈ వీడియో సంగతి తేల్చాలి, ఇతను చట్టసభలో ప్రతినిధిగా ఉండడానికి సభ్యునిగా ఉండడానికి వీలు లేదు, ఇతని పైన ఈ వీడియో పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏమిటనే దానికి సంబంధించి వాళ్ళు జాతీయ మహిళా కమిషన్ ఆల్రెడీ స్పీకర్కు ఒక లేఖ రాసింది. సరే కమిషన్ లేఖ రాసిన దానిపైన స్పీకర్ స్పందన ఇంకా తెలియవలసి ఉంది, స్పీకర్ ఎటువంటి యాక్ట్ చేస్తాడు ఏంటి. ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ వ్యవహారం అంతా కూడా కొనసాగింది, అది డూప్లికేట్ అని తేలింది, మార్ఫింగ్ అని తేలింది. ఇదంతా జరుగుతున్నా కూడా ఇంకా ఇది కాదు, ఇది ఒరిజినలే అంటూ ఒకటికి 100 సార్లు చెప్పడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు ప్రయత్నిస్తున్నారో, దానివల్ల వాళ్ళకు వచ్చే రాజకీయ ప్రయోజనాలు ఏంటో మనకు అర్థం కాదు. ఇప్పుడు రాజకీయంగా జగన్ను డిఫేమ్ చేయదలుచుకుంటే, వైసీపీ ప్రభుత్వాన్ని డిఫేమ్ చేయదలుచుకుంటే, వైసీపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులను డిఫేమ్ చేయదలుచుకుంటే వేరే మార్గాల్ని వాళ్ళు వెతుక్కోవచ్చు. ఇతర అనేక అంశాల్లో వాళ్ళు ఎట్లా విఫలమవుతున్నారు లేకుంటే ప్రజల సమస్యని పరిష్కరించకుండా ప్రజల సమస్యల్ని పట్టించుకోకుండా వాళ్ళు ఎంత బేఖాతరుగా పనిచేస్తున్నారు లేకుంటే ఎంత నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారు, ప్రభుత్వం ఏ రంగాల విఫలమైంది వగైరా చాలా అంశాల మీద తెలుగుదేశం పార్టీ భారీ కసరత్తు చేసి ఆ రకంగా క్యాంపెయిన్ ఒకటి నడిపించవచ్చు, ఒక ప్రాపగండాని కొనసాగించవచ్చు. కానీ ఒక ఎంపీ ఇట్లా ఒక వీడియో రాగానే, బయటకి రాగానే, సోషల్ మీడియాలో అది విడుదల కాగానే ఇంకా దాన్ని పట్టుకొని ఇంకా అదొక ప్రచారాస్త్రంగా మలుచుకొని వాళ్ళు పెద్ద ఎత్తున దీనిపైన తెలుగుదేశం పార్టీ ప్రాపగండ చేయడం అనేది ఈ దీనివల్ల వాళ్ళు రాజకీయంగా నిజంగా తెలుగుదేశం పార్టీకి మైలేజ్ వస్తుందా లేకుంటే వాళ్ళు ఆశించిన మైలేజ్ కంటే నష్టం కలుగుతుందా అన్నది కూడా తెలుగుదేశం పార్టీ 1-2 సార్లు మళ్ళీ రివ్యూ చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది.